Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881-9666. యా ఇన్సిడెంట్ జరిగినటువంటి అప్సర తల్లి మనతో పాటు ఉన్నారు. ఆమెను ఒకసారి అడిగి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మా అమ్మా ప్లీజ్, ఏం కాదు, అందరికి పొద్దుటి నుంచి వింటూనే ఉన్నారు కదండి, మళ్ళీ వచ్చి ఏమైందంటే జరిగే చూశారు, వస్తున్నాయి, ఏం జరిగింది నాకు పాప అయితే తిరిగి రాదు. ప్లీజ్ మీకు అందరికి ఏ జట్లో నమస్కారం చేస్తాను, ప్లీజ్ వదిలేయండి. మీరు ఏమవుతారండి? ఏమైంది? మనకు తెలియదు, మేము కూడా ఊరి పోయాం, వాళ్ళే వచ్చాం, మాకు తెలియదు, కొత్తగానే పరిచయాలు, వీళ్ళు కొత్తగానే గుళ్ళల్లో పరిచయాలు, మాకు తెలియదు వీళ్ళు. మనం చూడొచ్చు అప్సర వాళ్ళ మదర్ సిట్యువేషన్ని. మార్నింగ్ నుంచి అంటే చాలామంది వచ్చి తనని కలుస్తూ ఉన్నారట, అడుగుతూ ఉన్నారట. మనం చూడొచ్చు ఓనర్ గారు కూడా చాలామంది వస్తున్నారు, పాపం తను బాధలో ఉన్నారు, మాట్లాడలేకపోతున్నారు అని కూడా చెప్తున్నారు. అదే మనం కూడా చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ ఇన్సిడెంట్ ఎట్లా జరిగింది ఏంటి అనేది తెలియదు. పోలీస్ ఇన్వెస్టిగేషన్లో అయితే ప్రశ్న ఉంది, బట్ స్టిల్ మా అమ్మాయిని అయితే కోల్పోయాను, మా అమ్మాయిని అయితే తిరిగి రాదు, కానీ ఈ ఇన్సిడెంట్ చాలా దారుణం అనేసి ఆమె కూడా తను చెప్తున్న సిట్యువేషన్ కనిపిస్తోంది. ఓనర్ అన్న ఉన్నారు, ఏమైందన్నా మీకేమైనా తెలుసా ఇన్సిడెంట్కి సంబంధించి ఏమైంది? ఏమైంది అనేదే కదా అన్న, ఇప్పుడు అసలు ఏమైంది అంటే నేను ఒక 1 అవర్ ముందు వచ్చి నా కిరాయి ఇయ్యలేదు మా రెంటర్స్, మేము ఓనర్స్ కదా, ఏమో మా కిరాయి ఇవ్వలేదు అని అంటే ఇట్లా మా అమ్మాయి వారం రోజులు నీకు అనిపిస్తలేదు, సరేనా, ఇక కిరాయి ఏం అడగాలి, ఇస్తుందేమో రేపు ఎల్లుండి వస్తుంది, మీ అమ్మాయి క్షేమంగా వస్తుంది అని నేను పోయిన. అప్పుడే 5 నిమిషాలకు మొత్తం టీవీలో వచ్చేస్తున్నాయి, ఫోన్లో వస్తున్నాయి మా ఇంటికి. ఇప్పుడు టీవీలో వచ్చినప్పుడు మా ఫోటోలు అంతా ఏరియా వస్తుంది కదా, మా ఇంటికి ఫోన్లో వస్తున్నాయి, ఏంటి మీ ఇంట్లో ఇట్లా అయిందంతా ఫోన్లు వస్తున్నాయి అంటే, ఇక అప్పుడే ఇక టీవీ వాళ్ళంతా మొత్తం వస్తున్నారు. ఏమైంది అంటే అక్కడ శవం బాధ పెట్టినట్టు అని అంటే నేను తాళం వేసుకొని పరిగెత్తుకొని వెళ్ళాను. మన ఇంట్లో ఉన్న బిడ్డలు, మన పిల్లలు అందరు మన వాళ్ళు చూడాలి కదా ఒకసారి, ఆడ శవం బాధ పెట్టిందని చూడాలి కదా. చూడకుండా పోలీసు వాళ్ళు అయినాడు, నేను ఓనర్ను మా ఇంట్లో కిరాయికి ఉంటారు అని అంటే నడు తీసుకుపోయినారు, అట్లనే బయటికి పంపిస్తున్నారు. మేము చూడాలని మా పిల్లను ఆడ శవం బాధ పెట్టిందని చూడాలని మేము పోతే పోలీసు వాళ్ళు పంపించేస్తుండ్రు. చూసినరా? చూడలేదా? చూడలేదు, ఎక్కడ చూస్తాం, మేము చూడనే లేదు మా పిల్లని, మేము చూడ మా పిల్లని మేము చూడకుంటే ఎట్లా, మాకు ఎంత టెన్షన్ ఉంటుంది, మరి మిమ్మల్ని పోలీసు వాళ్ళని ఎందుకు రాణిస్తాం మేము, చూడని ఇవ్వాలి కదా మాము, కనీసం ముఖమైనా చూడని ఇవ్వాలి మా పిల్లల్ని, వాళ్ళు చూడని చెప్పుకుంటే మిమ్మల్ని ఎట్లా రాణిస్తాం, అందుకనే వాళ్ళ కోపంతో మిమ్మల్ని రాణిస్తలేదు. అదే మీ కోపం అర్థమైంది, మీ ఆవేదన కూడా అర్థమైంది అన్న. అన్న అప్సరా మీరు చూసున్నారు కదా, అప్సరా ఎట్లా మా సంవత్సరం నుంచి ఉన్నది చూసాడమైంది, సంవత్సరం నుంచి ఉంటే చూడమా, మనదిదేనే కదమ్మా, వాళ్ళ కష్ట సుఖాలన్నీ మేము చూసుకోవాలి కదా, ఇట్లా అవుతుందంటే మేము పరిగెత్తుకొని పోయినాం, పోతే ఆయన ఏమంటున్నాడో నాడు అంటే అయ్యో మీరు రమ్మంటేనే వచ్చినాం నాయన అని రిక్వెస్ట్ చేసిండు, ఆడికెళ్ళే ఎదురు తిరిగిండు. అంటే చూడనియలే చూడనియలే ఎండల నిలబడి గంట సేపు నిలబడి రిటర్న్ వచ్చేసినాం. చూడనియాలి కదా మా పిల్లల్ని, మనం చూడాలనా లేదా, చూడనియకుంటే మేము ఎట్లా ఏం చేస్తాం. ఇప్పుడు పంతులు ఎవరైతే గురించి మాట్లాడుతుండ్రు కదా, ఆ పంతులు వస్తుండేనా? పంతులు కూడా అట్లా ఉంటాడు గాడమ్మా, మరి ఏం శని చుట్టుకుందో ఆయనకు, చుట్టుకోవడం అంటే పొద్దున నుంచి వస్తూనే ఉంటాడు, బండి మీద తీసుకొని పోతుంటాడు, రాత్రి 10 గంటలకు తీసుకుపోతాడు. వాళ్ళ తల్లి కూడా గమ్మును ఊరుకుంటాం, మనం ఎట్లా చెప్తాం, వాళ్ళిద్దరే తల్లి బిడ్డలు ఇద్దరే ఉంటారు.
చెల్లెను అక్కను ఉన్నారు, అప్సరకు అన్నారు లేరా? అక్క ఉన్నది కానీ చెన్నైలో ఉంటుంది. ఎప్పుడో సంవత్సరానికి వస్తుంది. తండ్రి అక్క అందరు వచ్చిపోతుండ్రి. అప్సర ఎట్లాంటి అమ్మాయి? అట్లా లేదమ్మా, వాళ్ళు మాకు రెంట్ ఇచ్చినప్పుడే మేము చూసుకుంటుంటాము. ఇయ్యాల కూడా ఏమైంది, రెంట్ 5వ తారీఖే ఇస్తారు, ఎందుకు ఇయ్యలేదు అని వస్తే అన్నయ్య ఇట్లా అయిందని ఏడ్చిందంట, కనిపిస్తలేదని చెప్పిందట. చెప్తే నేనన్నా నేను కూడా పోతా అంటే వద్దు బాధపడుతుంది ఆమె అన్నారు. ఇంకొక హాఫ్ అన్ అవర్ అనే టీవీలో స్టార్ట్ అయిపోయింది. ఒక హాఫ్ అన్ అవర్ ముందు మాత్రము అర్ణ చెప్పిందంట, మా అమ్మాయి 8 రోజులే కనబడతలేదు అని చెప్తే ఇక నేను పోయి కనుక్కుంటా అని అన్నయ్య మా వారితో, వద్దు నీ ఆరోగ్యమే బాగలేదు టెన్షన్ పెట్టుకుంటూ వద్దు అన్నారు. ఇక ఆ లోపలనే ఇక టీవీలో వస్తుంది. ఆ పంతులు అటువంటి వాడు కాదు, ఈ అమ్మాయి కూడా అటువంటిది కాదమ్మా. నేను చూసినంత మాత్రము ఎల్పు చేస్తాడు, పూజలు చేస్తాడు, కానీ చిచోర లెక్కలు అయితే లేకుండే. ఈ అమ్మాయి అయితే మాకు రెంట్ ఇచ్చినప్పుడే కనబడుతుండే. ఈ అమ్మాయి కూడా అటువంటిది, అది అదేమి శని దుట్టుకుందో వాళ్ళకు. ఆమె ఏం పని చేస్తుండే అప్సరా? ఇక ఏం చేస్తుండేనో, చదువుకుంటుండేనో, మరి ఏం చేస్తుండేనో. ఇక నేను కూడా రాకపోతుంటే ఆమె కూడా రాకపోతుండే. ఇట్లా రెంట్ ఇచ్చినప్పుడు, బయట కనబడ్డప్పుడు అంతే. మంచిగా మాట్లాడుతుండే. నాకేమన్నా ఫోన్ ప్రాబ్లం రాగానే నేను పరిగెత్తుకొని వస్తుంటా అమ్మాయి దగ్గర. మొత్తం ఈ కథ అంతా చూసినప్పుడు అసలు పూజారి ఇట్లా చేస్తారని ఎవరు నమ్ముతలేరమ్మా? అంటే నమ్మలే. నిన్న బోనం ఎక్కుని పోతే పెద్దావిడ వచ్చింది, పెద్దావిడ వచ్చిందని అందరిని పక్కకు జరిపి బోనం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిండు బొడ్రాయి కాడ. అట్లాంటి అప్పుడు ఎట్లా అనుకుంటామమ్మా? ఎప్పుడు కలిసిన అమ్మా ఆరోగ్యం బాగుందా, అమ్మా జాగ్రత్త అంటుండే. మంచి మాటలే చెప్తుండే. పూజలు ఎట్లా చేస్తుండే మరి? వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వస్తుండేనా దేవాలయం? వాళ్ళ అమ్మ తెలుసు నాకు, ఈడ కూడా వచ్చి కూర్చుంది 2 రోజుల ముందు. వాళ్ళ అమ్మ కూడా ఏజుడు. ఏందమ్మా కనిపిస్తలేవు అంటే నా ఆరోగ్యం బాగలేదమ్మా, కోమలకి వెళ్ళిపోయినా అని 3 రోజుల ముందు ఆమె చెప్పింది. వీళ్ళిద్దరు అయితే అట్లానే ఉద్దేశమే లేకుండే మాకు. ఏమో ఇక వాళ్ళు బ్రాహ్మణ్స్ కదా, చుట్టాలేమో అనుకున్నాం మేము. ఇక ఈయన ఇంత పని చేస్తాడని అనుకోలేదు. ఇప్పుడు ఆ పంతులకి పెళ్ళయిందట, పిల్లలు ఉన్నారట. ఎంతమంది పిల్లలు ఏంది తెలుసా? ఒక్క పిల్ల అని తెలుసు, కానీ టీవీలో 2 పిల్లలు అని చెప్తుండ్రు కదా. మీరే చెప్పాల ఏది కరెక్ట్ అనేది. నాకు తెలియదమ్మా. పంతులు కట ఒక్క పాప మొన్న బర్త్డే చేసిండు, పార్టీ చేసిండు, అందరికి చెప్పిండు, కానీ టీవీలో మాత్రం ఇద్దరు అని చెప్తుండ్రు. చుట్టుపక్కల ఏమనుకుంటున్నారు ఇది తెలిసినాక? నేను బయటకు వెళ్తా కదమ్మా. అంతా లేడీస్ మా దేవుడు అని, పూజారిని మా దేవుడు అని అనుకుంటారు. అట్లా యోగ చేస్తారు. ఇవో వాళ్ళు వచ్చినా ఎవరు వచ్చినా ఈమె పోయినా అమ్మ వచ్చింది బోనం తీసుకో బోనం తీసుకో, ఎందుకంటే ఇక చూపించాలి కదా పబ్లిక్లో. అన్న మీకు అంటే పూజారి మీద అంత మంచి అభిప్రాయం లేనట్టే ఉన్నట్టు అనిపిస్తుంది నాకైతే. పూజారి అట్లా చేసే చేతలు ప్రతి ఇప్పుడు టీవీలో చూస్తున్నాం కదమ్మా. అంత ఎవరెవరో ఈ పూజారి వాళ్ళు ఎట్లా మోసాలు చేస్తున్నారు తెలుసు కదా. నాకు ఈ పుట్టపర్తి సాయిబాబా కూడా ఒక దేవుడు అని అనుకుంటారు, ఆయన లీలలు తెలుసు కదా. అందుకని నేను దేవుణ్ణి అస్సలు నమ్మను. పుట్టపర్తి సాయిబాబాని కూడా ఓ దేవుణ్ణే నమ్మను. పుట్టపర్తి సాయిబాబా తెలుసు కదా, విదేశీ వాళ్ళని పిలుచుకుంటారు అక్కడి నుంచి. నాకు అదే అవి చూస్తే నాకు అస్సలు. మీరైతే పూజలు చేస్తారు? నేను పోతా పూజలు చేస్తా. ఈ భక్తులు ఈ గురువులు ఈ పండితులు అన్ని ఇట్లాంటి వాళ్ళే ఎక్కువ చేస్తారు, ఇట్లాంటివి చేస్తారు ఎవరికి తెలియకుండా. మీరు కూడా ఒక రకంగా ఒక షాక్ లోనే ఉండుంటారు కదా అసలు. ఈయన చేసినట్టే నేను చెప్తూనే ఉన్నా కదా వీళ్ళు చేస్తారని.
ఈ పూజారి వాళ్ళు ఈ సాధువులు ఇట్లా చేస్తారని ఎవరికి తెలియకుండా చేస్తారని చెప్తూనే ఉన్నా కదా. ఇప్పుడు వాళ్ళ చెప్తున్నా కదా ఈ ఎగ్జాంపుల్ తీసుకొని. ఇక్కడ వాళ్ళ బిడ్డ పెద్ద బిడ్డ చెన్నైలోకి వెళ్ళి వస్తుంది, మళ్ళీ ఆయన ఏం కావాలో ఈయన ఏం కావాలో మాకు కూడా తెలియదు. అంత్యక్రియలు ఎప్పుడైతాయట తెలియదు వాళ్ళకి. మళ్ళీ పోలీసు వాళ్ళు ఇన్ఫర్మేషన్ మీకే ఇస్తారా, ఎట్లా ఫ్యామిలీకి ఇస్తారు? మేము పోలీసు వాళ్ళు అయితే మా ఇంటి వాళ్ళకి రానియను, నేను మా ఇంట్లోకి పోలీసు వాళ్ళని రానియను, తెలిసిందా? ఆయనకు అమ్మాయిని చూడనియాలి అని కోపం. అది చూడంగానే గొల్లు నేర్చిండు ఆయన, ఆ గుంతలకు చూడంగానే గొల్లు నేర్చిండు. నేను పోయినా నాకేం కనిపిస్తలేదు, ఆ షాకు దిక్కెళ్ళి ఆడ శవమే కనిపిస్తలేదు. లే గుంతలు వారం రోజుస్తుంది మొత్తం, ఇట్లా అయిపోతుంది కదా, ముఖం చూసినా గుర్తుపట్టలేము. ఇక్కడ వీపు కనిపిస్తుంది ఇట్లా బోర్లో అనుకున్నట్టు, నువ్వు చూసి వచ్చేస్తుంది అంతే అంతే. కానీ ఇక అప్పటికే నాకు కూడా అంటే వెనకాల నుంచి కనిపిస్తుంది, ముఖం అయితే ఇట్లా బోర్లో పడినట్టు ఉన్నది. అది తీయంగానే చూసినా, చూస్తే వాసన వస్తుంది, మాస్క్ పెట్టుకున్నా. ఇంక అప్పుడే పోలీసు వాళ్ళు పోనుకోండి ఇలా కొట్టేస్తాను. ఎవ్వరూ చూడలే ఇక అక్కడ ఆమె దొరకపోయి ఆమె వెంబడి మమ్మల్ని పిలిచారు. ఆ లోపల ఆమె ఎక్కడ తీసుకుపోయినారు, ఆమెకు మేము కనవాళ్ళే మాకు ఆమె కాని తెలియదు. అంటే పోలీసు వాళ్ళు ఉండనియ్యారు కదా. మీరు 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 ఈయనే ఉంటారా? ఎట్లా మాకు అంటే వాళ్ళు తెలుసు కాబట్టి వచ్చాము. ఇట్లా జరిగింది ఏంటని తెలుసుకోవడం చూద్దామని వచ్చాము. మాట్లాడుతుంటే టీవీలో కనిపించిందట, ఏమైంది మా ఆంటీ కానీ ఊరుకోవచ్చు. అంతేది, మేము పట్టించుకోమమ్మా. ఇంట్లో వాళ్ళకి ఆ పిల్లని అడుగు చెప్తాం. రెంట్ కావాల్సి శుభ్రం, మేము మాది ఇదే ఊరు. అసలు ఒకసారి వెనక కూర్చో, ఒకసారి మీరు చూడండి, ఒకసారి మీరు చూస్తే, ఒకసారి చూడండి.